లెహరాయి లెహరాయి అబ్బబ్బా ఎంత అద్భుతంగా ఉందండి పాట అఖిల్ సినిమాలోదనుకుంటా అనుకుంటా సరే వాళ్ళు ఏం చేస్తున్నారు పిచ్చి బత్తాయిలు వారాహి వారాహి ట్యూన్ మటుకు బ్రహ్మాండం కట్టారండి సరే ఈ పాట పాడుకుంటూ మనం ముందుకెళ్దాం ఈలోపు మన గెస్ట్ ఒక ఆయన వచ్చారండి ఆయన పేరే మిలిటరీ మాధవరావు నమస్కారం అండి ఏంటి మాధవరావు ఏకంగా మిలిటరీ గెటప్లో వచ్చేసావు స్టూడియోకి ఏడు ముద్రలు కలిగి రంగుల గురించి నేర్పిద్దామని ఈ వేషంలో వచ్చానండి వేషం కడితే కానీ వీళ్ళ భాష సెట్ అవ్వదు కదా పవన్ కళ్యాణ్ గారు ఏదో ట్వీట్లు పెట్టుకుంటున్నారు ఆయన ప్రచార రథానికి వారాహి అనే పేరు పెట్టుకుని ఆ వీడియోని పోస్ట్ చేశారు కదా ఏ చేయకూడదా ఆయనకి ఆ మాత్రం స్వేచ్ఛ కూడా లేదా ఏ పూర్తిగా చెప్పేది వినవయ్యా ఏంటి వినేదండి మాత్రం దానికి నిన్న దిగిపోయిన మంత్రులు రేపు దిగిపోబోయే మంత్రులు ఇంట్లో ఖాళీగా కూర్చుని గోళికలు ఆడుకునే మంత్రులు ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలు వెటకారాలు చెనుకులు ఒలుకులు అరే రంగుల గురించి ఏదో చెప్తున్నారు కదా వినొచ్చు కదా మాధవరావు ఏంటండి వినేది అయినా వీళ్ళ చేతికి ఇంద్రధనసు దొరకలేదు కాబట్టి అది బతికిపోయింది లేకపోతే దానికి కూడా పార్టీ రంగులు వేసేసేవాళ్ళు నా పార్టీ బత్తాయలని అయినా రంగుల గురించి వీళ్ళు మాట్లాడడం ఏంటంటే ఎంగిలి చేత్తో కాకిని కూడా విదల్చిన వాళ్ళు అన్నదానం గురించి మాట్లాడినట్టుంది బాయలం మినిస్టర్ రోజు మీద చెప్తుంది చూడు పవన్ కళ్యాణ్కే భయపడని వాళ్ళు పవన్ కళ్యాణ్ వెహికల్ని చూసి ఎందుకు భయపడతారు అబ్బో ఆయన ఏ వెహికల్ లో వస్తే మాకేంటి ఏ క్యారవాన్ లో వస్తే మాకేంటి ఇలా భయపడవు అంటూనే మంత్రులు మాజీ మంత్రులు ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి ఇలా మునిగిపోతున్నారండి మాట్లాడలేవట్లేదు కదా పీకే గారు ఇలాంటి రకరకాల విన్యాసులు రకరకాల ట్వీట్లతో ఎంత ఉందా ఈరోజు ఏదో తను యుద్ధం చేసుకుంటున్నాను అనుకుంటున్నాడు ఎవరి మీద యుద్ధం చేస్తున్నాడో ఒక క్లారిటీ లేకుండా పోయింది ఏందమ్మా రోజా యుద్ధం ఎవరితో అంటున్నావా మీ పార్టీ పని అయిపోయింది కదా మీ పార్టీ తోటి తీసి అక్కడేమో మీ బాసు సిక్సర్ల మీద సిక్సర్లు కొడుతున్నాడు కనీసం మంత్రులను కూడా మాట్లాడినా బ్యాటింగ్ ఆపరా సరే కానివ్వండి మీ రంగులు గోలా ఆ బండికి ఏ కలర్ ఉంది ఆయన షర్ట్ కి ఏ కలర్ ఉంది ఎవరు పట్టించుకోవటం లేదు పట్టించుకోనప్పుడు పట్టించుకోనట్టు ఉండాలి కానీ ఇలా మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ప్రకల్పాలెందుకో మీరు మీరు మాట్లాడుకోండి మధ్యలో నేను కాసేపు మీరు నువ్వు మాట్లాడమ్మా సూటిగా పవన్ కళ్యాణ్ చేస్తున్నా నిజంగా మిమ్మల్ని మేము చూసి భయపడుతున్నాం యుద్ధానికి మీరు రెడీ మేము లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నాం చేయండి ఛాలెంజ్ ఇప్పుడే చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మీరు కామెడీ షోలు చేసుకోవాల్సిందే ఆ నాణులు పీకే గారు ఇలాంటి రకరకాల విన్యాసులు రకరకాల ట్వీట్లతో ఈరోజు ఏదో తను యుద్ధం చేసుకుంటున్నాను ఎవరి మీద యుద్ధం చేస్తున్నాడో ఒక క్లారిటీ లేకుండా పోయింది ఏంటమ్మా రోజమ్మా విన్యాసాల గురించి నువ్వు మాట్లాడటం ఏంటి నువ్వు ఏ విన్యాసాలు చూసి వచ్చావో మాకు బాగా తెలుసు మళ్ళీ ఒకసారి ఏమండీ ఈ మధ్య టీవీ షో వాళ్ళకి టచ్లోకి వెళ్ళారంట ఏంటి వదగ ఊడిపోతుందని భయం పట్టుకుందా ఏంటి నీకు బొట్టు పెట్టి చెప్పారా మనకెవరు చెప్పరు మనమే తెలుసుకోవాలి సరే కానీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వచ్చాడు మాజీ నాణ్యంలో మాజీ మంత్రి ఆయన చెప్పేది విను ఆపనే లేదు అప్పుడేం గోహన్ రెడీ అయిపోయాడా జోగి జోగి రాసుకుంటే బూడిది అక్కడ ఇక్కడ కాదు లక్ష పుస్తకాలు ఏ ఏ పుస్తకాలు చదివితే కాదు చదువు సమాజానికి పనికొచ్చే పుస్తకాలు చదివితే ఇంకా బాగుంటుంది మిలిటరీ గ్రీన్ ఆలివ్ గ్రీన్ అనే రంగు ఏ ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళ సొంత వాహనాలకి వేసుకోకూడదు నిషిద్ధం అని చెప్తుంది ఏంటి మోటార్ వెహికల్ యాక్ట్ గురించి మేము చదువుకోవాలా ముందు మీరు చదువుకోండి అయినా మీకు మీ పార్టీ రంగులు తప్ప వేరే రంగుల మీద పెద్ద అవగాహన లేదనుకుంటా ఆలివ్ గ్రీన్కి ఎమరాల్డ్ గ్రీన్కి ఉన్న తేడా తెలుసుకోండి అప్పుడు ఏడవండి ఏం ఏడుస్తారు సన్నాసి సన్నాసిన్నారా ఏంటది నీకు ఏదో పేరుందా బందర్లో పొర్రుపళ్ళు బామర్తి అక్షరగానందని మంత్రులను చేస్తే పాలన ఇలాగే ఏడుస్తుంది తప్ప ప్రగతి ఏమి ఉంటుంది నా వెర్రి బత్తాయిలు దో చూడు మిలిటరీ మాధవరావు ఆవేశపెడకాయ మాజీ నాని అంటే మాజీ మంత్రి రంగుల గురించి ఏం చెప్పాడు ఒకసారి నేను సినిమా అదే చెప్తాను అందుకు రియాలిటీ వేరు అందుకే మీరు ఫుల్ టైం నేర్చుకుంటా ఉంది వృత్తులు వ్యాపారాలు చేసుకోకూడదు అంటావా అయినా మీ పార్టీ వాళ్ళ గురించి చెప్పంటావా తరుపళ్ళు బామ్మే లిక్కర్ వ్యాపారాలు సిమెంట్ వ్యాపారాలు వ్యాపారాలు వడ్డీ వ్యాపారాలు స్కాముల వ్యాపారాలు నా బొంద వ్యాపారాలు సుత్తి వేరపత్రుందని ఈ సోదంతా ఈ సోది మనం వెళ్ళాం కానీ ముందు ఆయన ఏం చెప్తున్నాడు ఇను నా శుద్ధి పత్తాయి మాట్లాడమనండి ఆయన అందరికి శుద్ధులు చెప్తుంటాడు ఉంటాడు అందరికి నీతులు చెప్తూ ఉంటాడు కదా ఆ పుస్తకంలో చట్టం ప్రకారం ఏం చెబుతుందంటే మిలిటరీ గ్రీన్ ఆలివ్ గ్రీన్ అనే రంగు ఏ ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళ సొంత వాహనాలకి వేసుకోకూడదు నిషిద్ధం అని చెప్పి చెప్తుంది అరే ఇంకా మీరు చెప్పలేదు ఏంటా అని ఎదురు చూస్తున్నారు మా పవన్ కళ్యాణ్ గారు మీ పని మీరు చూసుకోండి అయ్యా ఆయన వారాహికి సంబంధించిన వాహనానికి ఏమైనా లెక్కలు బొక్కలు ఉంటే ఆర్టీఓ అధికారులు చూసుకుంటారు మీకెందుకు ఆ కారణం అబ్బబ్బబ్ మాధవరావు నీ సంగతి ఏంటో చెప్పు వాళ్ళని మాట్లాడేవు నన్ను మాట్లాడేవు అదే మరి తాడేపులు ఉడు అంటే నాకు తెలియకడిగితే మిమ్మల్ని రాష్ట్రంలో అసలు సమస్యలే లేనట్లు జనాల కష్టాలన్నీ తీర్చేసినట్లు ఏం కలరంగిస్తున్నారు నా బత్తాయిలు అసలు సమస్యలు సృష్టించేది మీరే కదా నువ్వు కూడా చెప్తే సరిపోదు అక్కడ జనాలు చెప్పాలి అసలు ఒకసారి జనాల్లోకి వెళ్ళి వాళ్ళని అడగండి తెలుస్తుంది దేనికి పడితే దానికి వేసేయటం ఇలా రంగులేసే వాళ్ళకి రంగుల గురించి ఏం తెలుసు అని నవ్వుకుంటున్నారు ప్రజలు ఏదో మాధవరావు ఏదో పొరపాటున మాట్లాడారులే అయినా వాళ్ళు కూడా మాట్లాడింది రంగుల గురించి సచివాలయాలకు ఇలా పార్టీ రంగులు వేస్తే హైకోర్టు మొట్టికాయలు చెవాట్లు పెట్టినా మారడం వీళ్ళు రంగుల గురించి మాట్లాడటం ఏంటంటే జనాలు అవాక్ అవుతున్నారు కొంపదీసి మా పవన్ కళ్యాణ్ గారి వారాహి వాహనాన్ని కూడా తమ పార్టీ రంగులే వేసుకుని తిరగమంటారేమో నా వెర్రిబత్తాయిలు అన్న అంటారులేండి నవ్వేవాడు రజైతే నవ్వులు పాలైన పనులే చేస్తావని ప్రమాణం చేశారేమో ఎరిబత్తాయిలు ఇదో నేను భరించడం చాలా కష్టం మాతారు చివరిగా ఏం చెప్పాలన్న చెప్పేసి బయలుదేరు ఆ చెప్తా చెప్తాను ఏమన్నా పవన్ కళ్యాణ్ గారి వారాహి రథానికి సంబంధించిన అభ్యంతరాలు ఏమైనా ఉంటే ఆర్టీఏ వాళ్ళు అధికారులు చూసుకుంటారు అయినా మీకెందుకండి ప్రచార రాజధానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా అయిపోయిందంట నెంబర్ కూడా వచ్చేసిందంట ఇప్పుడు మీ తలదీసి అక్కడ పెట్టుకుంటారు నా ఎర్రి బత్తాయిలని అన్నట్టు ఏదో పేర పద్యం పాడతానా కదా పాడు ఒకమంటారా మంత్రిల కుర్చీల ఎందు కూర్చోబెట్టి పదవి కట్టబెట్టి పాలిద్దమని అభివృద్ధి ఏమి జరుగు అంత మయమగును ఏంటి ఎలా ఉందా బత్తాయి మామా పోలా అదిరిపోలా ఏదో ఇంకో పద్యం వలమంటావా వద్దు వద్దు గాని అదిరిపోయింది ఈ వారానికి ఈ పద్యం చాలు వచ్చేవారం ఇంకో పద్యం వదులుదు గాని అప్పటిదాకా దాకా నన్ను వదిలిపెట్టు పనిలేని పరమానంద శిష్యులు పిల్లి ముడ్డి కడిగినట్టు ఈ పనికి నాయకులు నాయకుడు పని పాట లేదు కదా ఏం చేస్తారు ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి ఊరికి వాగటం తప్ప ప్రజా సమస్యల గురించి పట్టించుకున్నాడు ఎవడైనా ఉన్నాడని ఏమండే ఇది మేమనే మాట కదండి ప్రజలు అనే మాట నిజమేనా మాధవరావు అసలు మాట్లాడాలి వద్దా మాట్లాడితే ఏమవుద్ది అని ఏమాత్రం ఆలోచించకుండా వాళ్ళ పార్టీలోనే ఉంటూ వాళ్ళ పరువు వాళ్ళే తీసేసుకుంటూ పాపం ఆయన పరువు కూడా తీసేస్తున్నారు ఇక టైం అయింది బయలుదేరు మాధవరావు వాళ్ళ టైమే దగ్గర పడింది ఇకనైనా కళ్ళు తెరగకపోతే కళ్ళు తెరిచి చూడటమే పీకేదేమి లేదు మళ్ళీ ఏదైనా నోరు జారనుకో రంగు పడుద్ది ఇదండి మిలిటరీ మాధవరావుతో పంచాయతీ ఏమండి యాంకర్ అయితే తెలియకండా వారాహి రథం మీద ఒక చిన్న వీడియో తీశాను చూద్దాం రండి చూశారుగా వారాహి అమ్మవారు సప్త మాతృకల్లో అమ్మది ఒక ప్రత్యేకమైన శైలి అమ్మవారిని వారాహి అంటారు ఈ పక్కన మనకి అమ్మవారి ఆశీస్సులతో ఉన్నటువంటి వారాహి ప్రచార రథం పవన్ కళ్యాణ్ గారిది వారాహి అమ్మవారిని పూజ చేస్తే అటు రాజ్యాధికారం కానీ ఆరోగ్యం కానీ ఎన్ని ఎటువంటి సంపదలైనా సరే ఎటువంటి విజయాలైనా ఆమె చేకూర్చబెడుతుంది ఆ మహాతల్లికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం అలాగే మా వారాహికి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఎటువంటి ఎదవల యొక్క శాపనార్థాలు తగలకుండా అద్భుతమైన విజయాలు సాధించి రెండు వేల ఇరవై నాలుగులో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తున్నాం ఇక ఈ వారాహి గురించి అవాకులు చవాకులు పేలుతున్నటువంటి చాలామంది ఉన్నారు వాళ్ళు అనకాపల్లి బెల్లం ఒకటి ఉన్నాడు వాడికి ఏమీ రాదు ఒక మినిస్టర్ వాడు మాట్లాడే మాటలు ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయ్యింది నెంబర్ కూడా వచ్చేసింది నెంబర్ మీద కూడా సెటేర్లు ఎయిట్ త్రీ ఎయిట్ ఫోరా అని అంటున్నాడు ప్రెస్ వాళ్ళని ఎయిట్ త్రీ ఎయిట్ ఫోర్ అని తర్వాత ఏదో లెక్కలేసుకున్నాడు కూర్చున్నాడు ఇరవై మూడు అన్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇరవై మూడు సీట్లు వచ్చినాయి మీ మీ గతి కూడా అలాంటిది అన్నట్టుగా మాట్లాడాడు అతను అతను ఏదో పిచ్చి మాట్లాడతాను మరి ఆ రకంగా అనుకుంటే నూట డెబ్బై ఐదు లెక్కేస్తే ఏడు ఒకటి ఎనిమిది ఎనిమిది ఐదు పదమూడు అంటే ఒకటి మూడు మీ చరిత్ర ఏంటి తెలుసుకొని మాట్లాడరా పిచ్చి బత్తాయి తెలుసుకొని మాట్లాడరా పిచ్చి బత్తాయి ఇది హైదరాబాదులోనే రిజిస్టర్ అయింది ఆంధ్రాలో ఎలా తిరుగుద్దు అంటాడు ఎవడైనా సరే ఈ వారాహి మీద కానీ వారాహిం మీద ఆ టైర్ టైర్ని టచ్ చేసినా మాడి మసైపోతారు మాడి మసైపోతారు నెక్స్ట్ ఇక దేశంలో రాష్ట్రంలో ఎంత ఎందుకంటే మా ఊరల్లో పల్లెటూరులో కూడా జావా ఉండేది అప్పట్లో బాగా ఫేమస్ వెహికల్ ఇది జావా కలర్ చూసారా ఏ కలర్ ఉంది ఇది ఇంకా ఆలివ్ గ్రీన్ మిలిటరీ గ్రీన్ దీన్ని నెక్స్ట్ చూడండి ఇది జావా దీని తర్వాత బుల్లెట్టు దీని తర్వాత స్కార్పియో కారు ఇవన్నీ తెలుసుకుంటే పిచ్చి బత్తాయిలు చాలా మంచిది ఆర్టీఓ రూల్స్ గురించి ఏ స్టేట్ అంటే వాడు చెప్పిన మాట ప్రకారం తెలంగాణలోనే తిరగాలన్నాడు ఆంధ్రలో తిరగకూడదంట మరి చాలామంది ఆంధ్ర ఎమ్మెల్యేలకి మినిస్టర్లు కూడా తెలంగాణ రిజిస్ట్రేషన్లో ఉన్నటువంటి కార్లు చాలా ఉన్నాయి మరి ఏదో పిచ్చి ప్రాళాపన ఏదైనా మాట్లాడితే మీ యొక్క మంత్రిత్వ శాఖ గురించి మాట్లాడండి మీ అభివృద్ధి గురించి మాట్లాడండి మీ రంగంలో ఏం సాధించారో చెప్పండి అనకాపల్లి బెల్లానికైనా ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి మీకేముంది బత్తాయి నా నావి బత్తాయి ఇంకెప్పుడైనా సరే వారాహి గురించి కానీ మా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే మేమేమి చెప్పం జన సైనికులు కానీ వీర మహిళలు కానీ వారాహి వస్తుంది మీరంతా ఉత్సాహంగా అద్భుతంగా పనిచేయండి రెండు వేల ఇరవై నాలుగులో మార్పు తీసుకురండి మార్పు తజ్యం వారాహి అమ్మవారి ఆశీర్వాదం మన వారాహి రథానికి ఉంది మన నాయకుడికి ఉన్నాయి జై పవన్ కళ్యాణ్